సంవత్సరాలు మన పార్టీలో పదవులు అనుభవించి మన పార్టీలో ఆయన కుటుంబ సభ్యులకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం కల్పించి ఆయన్ని ఒక బంగారు పళ్ళెంలో పెట్టి మనం చూసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన్ని 7-8 సంవత్సరాల పాటు మనం భుజాలు తెత్తుకొని మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. అతనికి మీరు బుద్ధి చెప్పాలా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి నమ్మక ద్రోహానికి కన్న తల్లికే మోసం చేసేటటువంటి వ్యక్తులకి సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళకి మనం ఓటు వేయాలని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తప్పకుండా ఓటు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్కి ఈరోజు పోటీ చేసి మీరు కానీ ఎన్నిక చేసుకుంటే మీకు ద్రోహం చేసినట్టే అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక మూడవ వ్యక్తి నెల్లూరు సిటీ నుంచి నారాయణ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట తెలుగుదేశం పార్టీలోనే పోటీ చేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎలా సంపాదించాడు? విద్యతో వ్యాపారం చేశాడు. విద్య అన్నటువంటిది చదువుల సరస్వతి. చదువుల సరస్వతితోనే వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నిజంగా ప్రజలకు విద్య ద్వారా విద్య అందించి సేవ చేయాలి, కానీ విద్యతో వ్యాపారం చేయకూడదు. ఒక్క విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సవినయంగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళన్నిటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కు సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి నాయకుడు. పేద ప్రజలు నిజంగా చదువుకునేటటువంటిది ప్రభుత్వ బడుల్లోనే. అటువంటి ప్రభుత్వ బడుల్ని ప్రైవేట్ బడుల్లాగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు. కానీ విద్యతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు, వైద్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు. అది చేసేటటువంటి వ్యక్తి ఈరోజు మీ యొక్క అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నాడు. గతంలో మంత్రిగా వెలగబెట్టి ఈ యొక్క ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మంత్రిగా వెలగబెట్టినటువంటి ఆ ప్రభుత్వుడు నేను ఏదో అభివృద్ధి చేశాను, నెల్లూరుని అభివృద్ధి చేశాను, నెల్లూరుని అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు. ఏం అభివృద్ధి చేశాడు? రోడ్లు వేశానని చెప్తా ఉన్నాడు. తను రోడ్లు వేసి 2 సార్లు తెలుసు ఒక పాంప్లెట్ ని నెల్లూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయి, వైఎస్ఆర్ టైంలో ఎలా జరిగాయి, మన టైంలో ఎలా జరిగాయి అన్నటువంటిది ప్రతి ఒక్క ఇంటికి కూడా పాంప్లెట్ ని అందజేయడం జరుగుతుందనని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక్కడ స్టోనస్ ఫ్లాట్ లో ఇది ఒక వ్యాపార కేంద్రం. మన సోదరులు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఎక్కువ భాగం ఇక్కడ నివసిస్తా ఉన్నారు. నేను ఆర్యవైశ్య సోదరులకందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను సవినయంగా. గత ప్రభుత్వంలో వ్యాపార సంస్థల పైన ఎన్నిసార్లు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ రేట్ చేశాయి, సజెస్ట్ చేశాయి. మన 5 సంవత్సరాల కాలంలో ఏ వ్యాపార సంస్థని మనం తాకలేదు, ఎటువంటి రేట్స్ చేయలేదు. మనం వ్యాపార సంస్థల్ని మనం ఎంకరేజ్ చేశాం, వ్యాపార సంస్థలకి ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించాం. భవిష్యత్తులో కూడా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఏ వ్యాపారాలు అయితే చేసుకుంటున్నారో వాళ్ళు మన పాలనలోనే చాలా సేఫ్ గా ఉంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంటు అభ్యర్థిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేస్తూ మీ ఆదరాభిమానాలను కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చి
సభాముఖంగా నేను ఆర్యవైశ్య సోదరులకందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటాను. మీకు ఏ ఆర్యవైశ్య సోదరులకి ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాపార సంస్థకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మా నా అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు ఇద్దరం కూడా పరిష్కరిస్తామని నేను సెలవు చెప్పుకుంటా ఉన్నాను. కొంతమంది నా దృష్టిని తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అనని ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కలెక్ట్ చేయాల్సిన అధికారంలో ఉన్నప్పుడు కలెక్ట్ చేయాల్సింది, ఇప్పుడు వేశారు. అది మాకు భారంగా తయారైంది షాప్స్ కి అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజే నేను ఏపీ ఎస్డిసిఎల్ సదరన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండితో మాట్లాడతాను. ఆ ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే వేస్తున్నారో ఆ విషయాన్ని పునః పరిశీలించమనని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాను. ఆ ట్రూ అప్ ఛార్జెస్ ని ఈ బిల్లులో నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను.